నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాళ్ళ మనం మాఘ అమావాస్య సాయంత్రం పూట వారాహి అమ్మవారికి అర్చన అలాగే హోమం కూడా చేసుకుంటున్నాం. అర్చన మనకి శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే అర్చన చెప్పారో అలానే అర్చన చేసుకుంటాం. అలాగే హోమం కూడా అమ్మవారి మూల మంత్రంతోనూ సహస్రనామాలతోనూ అమ్మవారికి హోమం చేసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే వారాహి అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం. వారాహి అమ్మవారిని పూజిస్తే మనకి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది కూడా తెలుసుకుందాం. లలిత త్రిపుర సుందరి అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. అంటే అదే సర్వలోకం అనమాట. అంటే సుప్రీం పవర్ లలిత అమ్మవారు అని మనం అనుకుంటే గనక, లలిత అమ్మవారి కుడివైపు నుంచేమో శ్యామల అమ్మవారు ఉద్భవించారు, ఎడంచేతి వైపు నుంచేమో వారాహి అమ్మవారు ఉద్భవించారన్నమాట. అయితే శుంభుడు నిశుంభుడిని అలాగే బండాసురుణ్ణి వధించడంలో ఈ అమ్మవార్ల పాత్ర ఎంతో ఉంది అని దేవీ భాగవతంలో మనకి సుస్పష్టంగా తెలియజేయడం అయిందనమాట. అయితే మనం చదువుతూ ఉంటే అమ్మవారు ఎంత చాకచక్యంగా అసురుల్ని చంపారు అనేది మాత్రం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది దేవీ భాగవతంలో. అమ్మవారు అసురులను చంపుతూ ఉంటే ఎక్కడా కూడా మనకి తీవ్ర దేవతగా కనిపించదు, ఎక్కడా కూడా తాంత్రిక దేవతగా కూడా కనిపించదు అనమాట. దేవీ భాగవతంలో మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారు ఇంత కష్టపడ్డారా రాక్షసుల్ని సంహరించడానికి అనేది మనకు తెలుస్తుంది. అలానే ఎంత చాకచక్యంగా అసలు ఆ రాక్షసుడు ఎలాంటి బాణాలని విసిరినా, ఎలాంటి అంటే మ్యాజిక్ స్పెల్స్ ఉంటాయన్నమాట, ఎలాంటివైనా కూడా చాలా మంత్రాలు కానివ్వండి, చాలా ఎలా వాళ్ళకి ఇది చేయొచ్చు అది చేయకూడదు అనేది ఉండదు కదా. ఏది పడితే అది ఎదురుగుండా ఆడది అని కూడా చూడకుండా అనమాట. రాక్షసులు ఎలా ఉంటారు అని అంటే అమ్మవారు అందాన్ని వర్ణిస్తాడనమాట ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి. వర్ణించినప్పుడు నువ్వెందుకు ఈ యుద్ధం చేయడము, ఇంత అందంగా ఉన్నావు కదా, నా పట్టపురాణం అవ్వచ్చు కదా అని కూడా మాట్లాడతారు. అంటే ఎదురుగుండా అమ్మవారు కనపడుతూ ఉంటుంది, ఆ మాతృమూర్తిగా కూడా కనపడుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళకి అది కనిపించదు అనమాట, అమ్మవారి సౌందర్యం మాత్రమే కనపడుతూ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని కొన్నిసార్లు అయితే దేవీ భాగవతంలో మనం చదువుతూ ఉంటే అమ్మవారి వాహనమైన సింహం కూడా కొంతమంది రాక్షసుల్ని, వేల మంది రాక్షసుల్ని, సైన్యాన్ని చంపేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం దేవీ భాగవతం చదువుకుంటే ఇటు శ్యామలమ్మని కానీ అటు వారాహి అమ్మవారిని కానీ ఎక్కడ ఉగ్రదేవతలుగా తాంత్రిక దేవతలుగా మనం అసలు చూడలేం. మణిద్వీప వర్ణన చదువుతూ ఉంటే మనకి లాస్ట్ భాగంలో రెండు భాగాలుగా ఉంటుంది అనమాట మణిద్వీప వర్ణన. అది చదివితే గనక ఎవరికైతే ఇల్లు అనేది లేదో, స్వగృహం అనేది లేదో, ఆ మణిద్వీప వర్ణన ఒక్కసారి మనస్ఫూర్తిగా చదివితే ఆ స్వగృహానికి బాటలు సుగమం అవుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అమ్మవారి వారాహి అమ్మవారు ఎడం చేతి వైపు నుంచి, లలిత అమ్మవారు ఎడం వైపు నుంచి ఉద్భవించారని చెప్పుకున్నాం కదా. అమ్మవారిని పూజిస్తే మనకి ఏంటంటే దండనాథ అనమాట. దండనాథ కిరిచక్ర రథారుడ, దండనాథ పురస్కృత. అంటే అమ్మవారు కిరిచక్రాన్ని అధిరోహించి నడుపుతూ ఉంటారు. అక్కడ ఎలా అంటే రాక్షసులని సంహరిస్తూనే ఉంటారు దండనాథ. మనకి ఆర్మీ అనమాట అమ్మవారు. ఎలా లలిత అమ్మవారికి ఆర్మీ అంటే ఏంటంటే లలిత అమ్మవారిని పూజించే వాళ్ళందరికీ కూడా ఆర్మీనే. అయితే మనం మరి ప్రైమ్ మినిస్టర్కి లేకపోతే లాస్ట్ మినిస్టర్కే మనం ఏమన్నా దండం పెడతామా, మిగతా వాళ్ళకి మనం దండం పెట్టామా? అలా అమ్మవారు ఆర్మీ కాబట్టి మన ముందుండి ఎటువంటి శత్రువైనా సరే ఆవిడ దాటే మన దగ్గరికి రావాలన్నమాట. కాబట్టి ఆవిడని పూజి ఏంటి అంటే శత్రువు అనేవాడు ఉండడు. ఆ శత్రువు అనేవాడు ఏమన్నా మన మీద ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అది ఫలించదు అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇన్నాళ్ళు లేదు కదా, ఇప్పుడు కొత్త దేవతలు వచ్చారా అని అంటే, నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి చాలా అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి కావాలి అనుకునే వాళ్ళకి చాలా సుగమమైంది మార్గం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడో మీరు తమిళనాడు సైడ్ చూస్తే గనక వారాయి అమ్మవారి కోవెలలు, దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.
అక్కడ తమిళనాడు దేశంకెళ్ళి వారాహి అమ్మవారిని పూజించద్దు, తాంత్రిక దేవత అంటే సరైన సమాధానం చెప్తారనమాట అలాంటి వాళ్ళకి. ఎందుకు అనంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరిని కదిపినా కూడా మేము 20 సంవత్సరాల నుంచి వారాహి అమ్మవారిని పూజిస్తున్నామండి, మాకంతా మంచే జరిగింది. మేము ఒకప్పుడు వారాహి అమ్మవారిని పూజించినప్పుడు మా జీవితం ఇలా ఉండేదండి, పూజించిన తర్వాత ఇలా ఉందండి అని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఇలా మీ ముందు నేను నించున్నాను అనంటే జీవితంలో ఎప్పుడైనా సరే ఈ రెండు పనులు అవుతాయా అసలు మనకి అనుకున్న నా ఇంట్లో ఆ రెండు పనులు చాలా సుగమంగా ఎంతో ఆనందంగా అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఆ రెండు పనులు కూడా అమ్మవారే నాకు నిజంగా దయ తలిచి నా మీద చేసి పెట్టారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆవిడ రుణం ఎప్పటికైనా కూడా తీర్చుకోలేను, తీర్చుకోలేనిదిగానే ఉండాలి. ఎందుకు అనంటే ప్రతిరోజు ఆవిడ్ని పూజించుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఆవిడతో ప్రతిరోజు కూడా కొత్తది, ఇంకా అమ్మకి ఇంకేదన్నా ఇష్టం ఉందా, అమ్మకి ఇంకా ఏదన్నా ఇష్టం ఉన్నది నేను చేయగలుగుతానా అని చెప్పి ఎప్పటికప్పుడు నేను చూస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా మీకు ఈ లైవ్లో నేను ఇలా ముందుకు వచ్చే ముందు ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పి నేను చదువుతున్నప్పుడు అమ్మవారికి మిరియాలంటే చాలా ఇష్టం అంట. అంటే ఉప్పు మిరియాలు పక్కకే పెట్టి ఆ ఉప్పు మిరియాలు ఉన్న దాని మీద ఒక దాంట్లో ఉప్పు మిరియాలు వేసి దానిపైన ఆవ నూనెతో దీపం పెడితే అమ్మవారికి చాలా ఇష్టంట. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పనైనా కూడా తప్పకుండా అవుతుందిట. అంటే ఏంటి, ఉప్పు మిరియాలు కలిపి దీపం పెట్టి 7 రోజులు సేమ్, అంటే ఇవాళ మనం 8 పెట్టామనుకోండి సాయంత్రము, రేపు కూడా 8 పెట్టాలి, అలా 7 కనుక చేస్తే తప్పకుండా ఏ పనైనా అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలా మాకు అలవాటు లేదండి ఉప్పు మీద దీపం పెట్టడము, అలా మాకు సెంటిమెంట్గా ఉంది అని మీరు ఎప్పుడైనా అనుకుంటే గనక మిరియాలు వాడండి. అంటే ఆవిడకి మనం ఎట్లయినా బెల్లం పానకం నైవేద్యం పెడతాం కదా, అందులో కొంచెం మిరియాలు పొడి వేసి నైవేద్యం పెట్టండి. లేదు అంటే గనక మనం గారెలు కూడా, మినప గారెలు కూడా అమ్మవారికి చాలా ఇష్టము, ఆ మినప గారెల్లో కూడా కొంచెమంత మిరియాలు పొడి లేకపోతే మిరియాలు వేసి మనం చక్కగా అమ్మవారికి గారెలు కూడా నివేదన పెట్టుకోవచ్చు అనమాట. అయితే అమ్మవారిని పూజిస్తే ఏం జరుగుతుంది మనకి అని అంటే గనక మీకేమైనా భూ సంబంధ వివాదాలు ఏమన్నా ఉంటే గనక, భూ సంబంధ సమస్యలు ఏమన్నా ఉంటే గనక, మీరు ఎన్నో రోజుల నుంచి ఒక ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోలేకపోతున్నారు, డబ్బుండి కూడా కొనుక్కోలేకపోతున్నారు అనుకుంటే గనక అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. అలాగే శత్రువులు ఉన్నారండి బాగా మాకు వచ్చే ఆపర్చునిటీస్ అవకాశాలు రానికుండా చేస్తున్నారు వాళ్ళు అని అనుకుంటే అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. అమ్మవారు ఎంత క్షిప్రప్రసాదిని అని అంటే మీరు నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారనే చెప్తున్నాను. అమ్మవారి 12 ఉన్నాయి, 12 ఉంటాయి. ఆ 12 అమ్మవారు ఏంటి అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అంటే దండనాథాయే నమః, అంటే మన ముందుండి శత్రువుల్ని సంహరించడానికి కానీ దండించడానికి కానీ ముందే ఉంటారు అమ్మవారు. శత్రువులు ఎక్కడ ఉండరు, మన మనసుల్లోనే ఉంటారు, మన ఆలోచనలలో ఉంటారు శత్రువులు. మనకుండే అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా మనకి దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మన ఆలోచనలు, అయ్యో మీరు వీళ్ళని పూజిస్తున్నారా అనగానే అవునా పూజించకూడదా అనే ఆలోచన కూడా మన శత్రువే. ఇలాంటి శత్రువులన్నింటినీ కూడా అమ్మవారు దూరం చేస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే సంకేతాయై నమః, అంటే ఏం జరుగుతోంది అనే సంకేతాలు అమ్మ మనకి ఇప్పిస్తుంది. సమయ సంకేతాయై నమః, ఏ సమయానికి ఎలా జరగాలో ఆ సంకేతాలన్నీ కూడా మనకి అమ్మవారు చెప్తారు అని అనుకోవచ్చు. అలాగే పౌత్రిణ్యై నమః, అమ్మవారి మీరు అమ్మవారి కళ్ళని చూడండి ఒక్కసారి, మా నాగరాజు అమ్మవారి కళ్ళని చూపించు. మీరు అమ్మవారి కళ్ళు చూస్తే ఎంత చాలా అంటే కరుణతో ఉంటాయి అన్నమాట. మీకు శ్యామలమ్మ కళ్ళు చూస్తే ఎలా అనిపిస్తుంది, తాధ్యాత్మంలో ఉన్నారు అమ్మవారు అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే శ్యామలమ్మకి ఎప్పుడు కూడా శివుని నామము ఎప్పుడు కూడా అమ్మవారికి వినబడుతూ ఉంటుందంటే ఆ తాధ్యాత్మంలోనే ఉంటారు. అలాగే వీణ వాయిస్తూ ఉంటారు కదా ఎప్పుడు కూడా, ఆ సంగీతంలో కూడా ఆవిడ ఎప్పుడు తాధ్యాత్మంలో ఉంటారు. మనకి వారాయి అమ్మవారిని చూస్తే ఎప్పుడు కరుణ నిండిన కళ్ళే అమ్మవారికి, ఎప్పుడు కరుణతోనే ఉంటారనమాట అమ్మవారు. కాబట్టి అలాగే వారాహి అమ్మవారే మనకి విష్ణువుకి కూడా అంటే వరాహావతారం ఎత్తడానికి కూడా ఆవిడే శక్తిని ఇచ్చారు అని చెప్పి పురాణాలు మనకి చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం చక్కగా చూడండి, అమ్మవారు
ఇంకా మీరు చాలా చూస్తే గనక అమ్మవారు రోకలి కూడా పట్టుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని చిత్రపటాల్లో రోకల్ని కూడా పట్టుకుంటూ ఉంటారు, అయితే హలము కూడా పట్టుకుని ఉంటారు. అంటే మీకు ఏదైనా వ్యవసాయ రంగంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే గనక అమ్మని పూజించి తప్పకుండా వ్యవసాయంలో మీరు సక్సెస్ అవుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అగ్రికల్చర్ అన్న మాట వస్తే గనక నాకు అనిపిస్తుంది కాపురంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా జోడెద్దులే. వాళ్ళు చేసే వ్యవసాయం చక్కగా ఫలించాలి, వాళ్ళ పిల్లలు చక్కగా వాళ్ళ పంట పండాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నమాట. దానిలో అంతరార్థం అది అని చెప్పి నా మనసుకి అర్థమైంది. కాబట్టి వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా ఎవరైనా ఈ మధ్య చాలా వింటున్న మాట బ్లాక్ మ్యాజిక్ అని, నెగటివ్ ఎనర్జీస్ అని కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాధ పెడుతూ ఉంటాయి అని చెప్పి మనం అందరూ వింటూనే ఉన్నాము. అలా బాధపడే వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారిని పూజిస్తే అవన్నీ కూడా, నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం కూడా అమ్మవారు తప్పకుండా ఇస్తారు. మీరు వారాహి అమ్మవారి సహస్రనామం చదివితే గనక 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం అయితే మనకు వస్తుందో. అశ్వమేధ యాగం అంటే కేవలం ఆ శ్రీరామచంద్రమూర్తికే సాధ్యపడింది అని చెప్పుకోవచ్చు. అలా 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం అయితే ఉంటుందో ఒక్కసారి వారాహి అమ్మవారి సహస్రనామ స్తోత్రం చదివితే అంతే ఫలితం ఉంటుంది అని చెప్పి కూడా సహస్రనామాల్లో మనకి స్తోత్రంలో మనకి కింద ఫలశ్రుతిలో చెప్తూ ఉంటారు. కాబట్టి మనం చక్కగా అమ్మవారిని పూజించుకుందాం. ఇవాళ అమ్మవారికి మనం 12వ సారి అమ్మవారికి అమావాస్య అది మనం చేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలి అనంటే వెంకటేశ్వర స్వామికి ఏ చేసినా కూడా 7 వారాలు చేసి 8వ వారం కూడా చేయండి, స్వామికి వడ్డీ అంటే ఇష్టం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలా వెంకటేశ్వర స్వామికి మనం ఎక్కడ యాగం చేసినా, ఎక్కడ హోమం చేసినా, ఎక్కడ ఇలాంటి క్రతువులు చేసినా యజ్ఞ వరాహ రూపంలో స్వామి అందుకుంటూ ఉంటారు అని చెప్పి మన అందరికీ తెలిసిందే. అలాంటి యజ్ఞంలో మనకి అమ్మవారు మనకి 11 సార్లు మనం చేద్దామనే మన సంకల్పాన్ని 12వ సారి, అధిక మాసం వచ్చింది కాబట్టి మనం 12వ సారి చేసుకున్నాం. అలాగే రాజశ్యామల అమ్మవారికి కూడా 11 అనుకొని ఇంకొక 2 హోమాలు ఎక్కువగా చేసుకున్నాం. అలా యజ్ఞ వరాహస్వామి మనకి ఆ అవకాశాన్ని ఇచ్చి అమ్మవారికి ఇంకొంచెం ఎక్కువగా వడ్డీ కూడా సమర్పించుకునేటట్టుగా చేశారు అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మీ సహాయ సహకారాలతోనే జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నా. మరిన్ని విశేషాలతో మీతో మళ్ళీ నేను ప్రోగ్రామ్ అయి మా పూజ అయిపోయి మనం హోమం కూడా చేసుకున్న తర్వాత మరిన్ని విశేషాలతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా మనం చక్కగా అమ్మవారికి పూజ చేసుకుందాం. మీరందరూ కూడా వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుతూ ఉండండి, చాలా ఫలితం ఉంటుంది. వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదివితే ఎవరికైనా తెలుగు బాగా వచ్చు అనుకుంటే గనక సహస్రనామ స్తోత్రం కూడా చదవడానికి ప్రయత్నం చేయండి, అది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. విద్మహే దండనాదే ధీమహి తన్నో వరాహై ప్రచోదయాత్ అంటే ఆమె దండిస్తుంది ఎవరైతే శత్రులు ఉంటారో. ఆమె శ్రీమద్ శ్రీ దేవి భాగవతంలో ఆమె శుంభ నిశుంభుడు బండాసురుడు చంపింది. మళ్ళీ లలితాదేవి ఎడంచేయి పక్కన పుట్టింది. మళ్ళీ ఎడంచేయి పక్కన పుట్టింది. మళ్ళీ ఆడ కాశీలో కూడా ఉన్నది ఆమె వరాహిదేవి. మళ్ళీ ఆడ హొస్సుల్లో కానీ రేర్గుంది, వారణాసిలో రేర్గుంది అంట. ఆడ రేర్ కేసులో ఆడున్నది. వారణాసిలో వరాహి టెంపుల్ చిన్నది ఉన్నది. మళ్ళీ వారణాసిలో ఎందుకు ఉంది ఆవిడ అక్కడ, ఎందుకో ఉన్నది. క్షేత్ర క్షేత్ర పాలకులు
క్షేత్ర పాలకుల అక్కడ కాశీ ఘాట్ దగ్గర ఉన్నది, కాశీ ఘాట్ దగ్గర ఉంది అమ్మవారు ఉందా అక్కడ? కనిపించారా? లేదు కానీ నేను విన్నా. నేను విన్నావా? ఓకే ఓకే. భారద్వాజ సగోత్రోద్భవస్య పునర్వసు నక్షత్రే జాతస్య బాల సత్య ఫణిరాజ శర్మ నామధేయస్య హస్తానక్షత్రే జాతవత్యాః స్రవంతి నామధేవత్యాః తయా ధర్మపత్న్యా సమేతస్య సహకుటుంబస్య జ్యేష్ఠపుత్రికాయాః శతభిషన్ నక్షత్రే జాతవత్యాః సాయి నాగ లలిత మైత్రీ నామధేవత్యాః ద్వితీయపుత్రికాయాః కృత్తికా నక్షత్రే జాతవత్యాః సాయి నాగ ఉదయ అదిత్రీ నామధేయవత్యాః సహకుటుంబస్య ఐష్యాభివృద్ధ్యర్థం మౌద్గల్య సగోత్రోద్భవస్య రవిశంకర శర్మ నామధేయస్య విజయలక్ష్మీ నామ ధర్మపత్నీ సమేతస్య సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం కౌండిన్య సగోత్రోద్భవస్య జనార్దన రావ శర్మ నామధేయస్య వాణీ నామ ధర్మపత్నీ సమేతస్య తయోః పుత్రస్య సూర్య రామ అరవింద శర్మ నామధేయస్య తేజస్విత నామ ధర్మపత్నీ సమేతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పాంచజన్య గోత్రమ పేరే పాంచజన్య ప్రవీణ కుమార శర్మ నామధేయస్య కౌండిన్య సగోత్రోద్భవస్య భాస్కర రామ శర్మ నామధేయస్య రామలక్ష్మి ధర్మపత్ని రామలక్ష్మీ నామ ధర్మపత్నీ సమేతస్య తయోః పుత్రస్య రవి సుబ్రహ్మణ్య శర్మ నామధేయస్య పావని శ్రీలక్ష్మీ నామ ధర్మపత్నీ సమేతస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం కౌశిక సగోత్రోద్భవస్య అరుణ శర్మ నామధేయస్య పద్మిని ధర్మపత్ని పద్మిని నామ ధర్మపత్నీ సమేతస్య ఇషా త్రినయన నామధేయవత్యాః పుత్రికాయాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పైడిపాల గోత్రోద్భవస్య దేవి సరోజిని పైడిపాల గోత్రవత్యాః దేవి సరోజిని నామధేయవత్యాః అమ్మాయ పుత్రికాయాః కావేరీ శ్రీ సాయి అంజనీ నామధేయవత్యాః గీత ఇంకో అమ్మాయి ద్వితీయ పుత్రికాయాః గీతావాణీ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మునగల గోత్రోద్భవస్య రవిశంకర నామధేయస్య రాజేశ్వరీ నామ ధర్మపత్నీ సమేతస్య గౌతమ నామధేయస్య సరోజారాణీ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం దీంట్లో ఉన్నది చదవమంటారా? శ్రీమతః భారద్వాజ సగోత్రోద్భవస్య రాఘవాచార్యుల నామధేయస్య రమా రంగనాథ నామధేయస్య పూజా నామధేవత్యాః శ్రీజా నామధేవత్యాః శ్రీహర్ష నామధేయస్య సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం వాంఛిత విద్యాప్రాప్త్యర్థం సుఖ జీవన సిద్ధ్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం చందుల్ల గోత్రోద్భవస్య శివ చందుల్ల గోత్రవత్యాః శివపార్వతీ నామధేవత్యాః దుర్గా భవానీ నామధేవత్యాః శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం లక్ష్మీ భవానీ నామధేవత్యాః వ్యాపారాభివృద్ధయే శివగోత్రోద్భవస్య భాస్కర నామధేయస్య శ్రీదేవి నామధేవత్యాః జ్యోతి నామధేవత్యాః తారకనాథ నామధేయస్య శర్మిలా నామధేవత్యాః అభివృద్ధ్యర్థం ఎల్లం గోత్రోద్భవస్య యాధేష్ నామధేయస్య మంజులా నామధేవత్యాః వ్యాపార కార్యకలాపేషు సకల విధ ఆటంక ప్రతిబాధక దోష నివృత్త్యర్థం శని శట్ల గోత్రోద్భవస్య రవీందర నామధేయస్య
రాణీనామధేవత్యాః యజ్ఞేషు నామధేయస్య జ్ఞానేషు నామధేయస్య వ్యాపారాభివృద్ధ్యర్థం తయోః పుత్రాణాం పరీక్షాసు ఉత్తమశ్రేణ్యాం ఉత్తీర్ణత సిద్ధ్యర్థం చ గౌతమసగోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య మాలతీనామధేవత్యాః శ్రీరామకృష్ణ పవన కుమార శర్మ నామధేయస్య శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం ధనపదుల గోత్రోద్భవస్య కృష్ణం రాజునామధేయస్య దీపానామధేవత్యాః సూర్యప్రకాశనామధేయస్య పల్లవీనామధేవత్యాః అపత్యస్య పరీక్షాసు ఉత్తమశ్రేణ్యా ఉత్తీర్ణత సిద్ధ్యర్థం విష్ణుగోత్రోద్భవస్య శశికాంతనామధేయస్య శాలినీనామధేవత్యాః వివానామధేయస్య దీక్షానామధేవత్యాః దంపత్యోః అన్యోన్యత సిద్ధ్యర్థం కశ్యపగోత్రోద్భవస్య సత్యనారాయణాచార్యులు నామధేయస్య మంగతాయారు నామధేవత్యాః సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం ధనలక్ష్మ్యాః అనుగ్రహ సిద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధ్యర్థం కాంతిమయీ నామధేవత్యాః శీఘ్రమేవ వివాహ అధికార సిద్ధ్యర్థం వలినీల గోత్రోద్భవస్య వేణురెడ్డి నామధేయస్య దంపత్యోః అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం నాభిళ్ళ గోత్రోద్భవస్య అనంతలక్ష్మీనామధేవత్యాః నాగ వెంకటసాయి సాయి లక్ష్మీనామధేవత్యాః వివాహ సిద్ధ్యర్థం రుణబాధా నివృత్త్యర్థం ఆర్థికాభివృద్ధ్యర్థం ఆదివ్యాధిహరార్థం చాయల గోత్రోద్భవస్య శివారెడ్డి నామధేయస్య రామ తులసమ్మ నామధేవత్యాః సావిత్రీ నామధేవత్యాః నాగ నిఖిలేశ్వర నామధేయస్య భవ్యా నామధేవత్యాః నూతన గృహప్రవేశాధికార యోగ్యత సిద్ధ్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం సకలవిధ శత్రుబాధా నివారణార్థం మైత్రేయసగోత్రోద్భవస్య పరశురామ శర్మ నామధేయస్య పద్మజా నామధేవత్యాః వెంకటసాయి శ్రవణ నామధేయస్య తయోః పుత్రస్య శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం పరికిడి గోత్రోద్భవస్య రాజకుమార నామధేయస్య సరితా నామ్యాః భరవ్ కుమార్ నామధేయస్య జయంత్ కుమార్ నామధేయస్య తయోః పుత్రయోః ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం విదేశీ గమన యోగ్యత సిద్ధ్యర్థం చ తథైవ చామంతి గోత్రోద్భవస్య శంకర నామధేయస్య దాక్షాయణీ నామ్యాః సకలవిధ పితృ సంబంధ ఆస్తి సముపాదనార్థం సుమితి శంకర నామధేయస్య ఆర్థికాభివృద్ధ్యర్థం హర్షిత ప్రియా నామధేయస్య వ్యాపారాభివృద్ధ్యర్థం నష్టద్రవ్య నివృత్త్యర్థం నష్టద్రవ్య పునఃప్రాప్త్యర్థం ఉన్నత విద్యాప్రాప్త్యర్థం చ కౌండిన్యసగోత్రోద్భవస్య వెంకటరమణ నామధేయస్య పద్మావతీ నామ్యాః ఆర్థికాభివృద్ధ్యర్థం ఆదిత్య నామధేయస్య ఆండాళ్ శ్రీవైష్ణవీ నామధేయవత్యాః శ్రీవిద్యా నామ్యాశ్చ ఉన్నత విద్యాప్రాప్త్యర్థం ఉన్నత పరీక్షాసు ఉత్తమశ్రేణ్యాముత్తీర్ణత సిద్ధ్యర్థం చ భారద్వాజసగోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య అనురాధా నామధేవత్యాః శ్రీరవళీ నామధేవత్యాః శ్రీనిధి నామ్యాః వెంకట రాఘవేంద్ర శ్రీహర్ష నామధేయస్య శ్రీరవళ్యాః శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం భరద్వాజసగోత్రోద్భవస్య జయశ్రీనామ్యాః భరద్వాజసగోత్రవత్యాః జయశ్రీనామ్యాః కిరణ్ కుమార్ నామధేయస్య హారికా నామధేవత్యాః గౌతమసగోత్రోద్భవస్య రమేష నామధేయస్య జ్యోతి నామ్యాః లిఖిత నామ్యాః నీలాదిత్యా నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆత్రేయసగోత్రోద్భవస్య విజయ కులకర్ణీ నామధేయస్య రాజేశ్వరీ నామ్యాః రవిశంకర నామధేయస్య వ్యాపారాభివృద్ధ్యర్థం దంపత్యోః ఆనుకూల్యత సిద్ధ్యర్థం చ తయోః పుత్రస్య రవిశంకర నామధేయస్య విద్యాభివృద్ధ్యర్థం జనకనేని గోత్రోద్భవస్య వెంకటసుబ్బారావు నామధేయస్య అనురాధ నామ్యాః దుర్గా భవానీ నామ్యాః అనుదీప్ నామధేయస్య శ్రీవాణి నామ్యాః ఆర్థికాభివృద్ధ్యర్థం కందరపల గోత్రోద్భవస్య వెంకటేశ్వర ప్రసాద నామధేయస్య హైమవతి నామధేవత్యాః జాహ్నవీ నామ్యాః శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం రఘుకృష్ణ నామధేయస్య సునంద నామధేవత్యాః నిఖిల్ రామ్ నామధేయస్య జాశ్వికరామ్ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం నాడాల గోత్రోద్భవస్య రవీందర్ రావు నామధేయస్య రాజ్యలక్ష్మీ నామధేయవత్యాః పుత్రికాయాః తయోః హర్షితా నామధేవత్యాః వివాహయోగ్యత సిద్ధ్యర్థం
కౌండిన్య సగోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య పద్మావతి నామ ధర్మపత్ని సమేతస్య సీతారామ కలశ సీతారామ కృష్ణ జితేంద్ర నామధేయస్య స్వగృహ ప్రాప్త్యర్థం శ్రవణ కుమార్ నామధేయస్య రాయల రాజ్యలక్ష్మి రాయలక్ష్మి రామలక్ష్మీ నామధేవత్యాః శ్రీకృష్ణ షణ్ముఖ శ్రీనివాస నామధేయస్య శ్రీనిత్యానామ్యాః శివ నాగ కిరణ్మయీ నామధేయవత్యాః నవగృహ నిర్మాణయోగ్యతా సిద్ధ్యర్థం స్వగృహ ప్రవేశనాధికార సిద్ధ్యర్థం హరిత సగోత్రోద్భవస్య మృదుల్ నామధేయస్య అంబరీష్ నామధేయస్య ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం దినస్ ద్విప్ ద్విత్ అంగిరస్ గో అంగిరస్ నామధేయస్య ఆరోగ్య శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం భారద్వాజ సగోత్రోద్భవస్య వేణుమోహన నామధేయస్య శారీరారోగ్యత సిద్ధ్యర్థం సర్వేషాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ఇంకెవరైనా నూతన్ మీ పేర్లు చెప్పండి మళ్ళీ చెప్పారా నూతన్ ఉక్త నామధేయానాం నూతన్ ఎంటర్ప్రైజ్ ఇది సంస్థాయాః దినదినాభివృద్ధ్యర్థం సకల శత్రుబాధా నివారణార్థం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం చ అత్ర ఉక్తానాం సర్వేషాం గోత్రాణాం నామధేయానాం వాంఛిత సకలాభీష్ట సిద్ధ్యర్థం సర్వేషాం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఉత్తమ వంశాభివృద్ధ్యర్థం అభీప్సిత సర్వకార్య దిగ్విజయత్వ సిద్ధ్యర్థం యథాశక్తి రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిరుపచారైః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వారాహీదేవతాం ఉద్దిశ్య శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వారాహీదేవత ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన కల్పోక్త ప్రకారేణ చ ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కుంకుమార్చ వారాహీ సహస్ర నామ పూర్వక కుంకుమార్చనం చ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి ధ్యానం కరిష్యే ఓం గణి చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం తీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వావృణే శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్ప్యతాం గంగా నర్మద పుణ్యతోయ విమలైరానీయతం సాగరాత్ ఆచమ్యార్థమిదం ప్రకల్పితమిదం గృహ్ణాతు తేషాం భవి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై వారాహీదేవ్యై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః గోక్షీరైరపి నారికేళ సలిలై శుద్ధోదకైర్మ గోక్షీరైర్మధు శర్కరైశ్చ మిళితం చాజ్యం నవం నిర్మలం భక్త్యానీతమిదం మయా చ సుభగే సన్నారికేళాంబుభిః స్నానార్థం తు దదామి తే శుభకరే భానుప్రభాభాస్వరం వస్త్రం దాస్యతు తే త్రిలోక జననీ గృహీష్వ మాహేశ్వరీ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై వారాహ్యైర్మ మధుపర్కార్థం అక్షతాన్ సమర్పయ ఈ వస్త్రాలు అమ్మవారికి ఇచ్చేవేనా అండి మధుపర్క వస్త్రాలు ఇచ్చేది ఓం యువం వస్త్రాణి పీవసావసాథే యువోరచ్ఛిద్రామంతవో హసర్గా అవాతిరత మనృతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేథే సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతన శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై వారాహీదేవ్యై నమః మధుపర్క వస్త్రం సమర్పయామి శుద్ధాచమనీయం చ సమర్పయామి ఓం ఉపయితు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబు పటీర కుంకుమల సత్కర్పూరమిశ్రోదకైః గోక్షీరైరపి నారికేళ సలిలై శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేవి విధేహి మంగళతనుం
గంగేయ కుంభోద్భవై ఓం ఆప్యాయ స్వసమేతు విశ్వత సోమ వృష్ణియం భవాజస్య సంగతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణ్యై వారాహ్యై నమః క్షీరేణ స్నపయామి ఓం ఆపోహిష్ఠామ యోభువస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షయా యజిన్వథా ఆపో జనయథాచనః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణ్యై వారాహీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి క్షున్వాసయ మే కులే మాతరం పద్మమాలినీం కల్హారోత్పలమల్లికా వకులకైః సౌవర్ణ పంకేరుహైర్జాజీ చంపకమాలతీ వకులకైర్మందార కుందాదిభిః కేతక్యాః కరవీరకైర్బహువిధైః పుష్పస్రజోమాలికాః సంకల్పేన సమర్పయామి వరదే త్వత్రీతయే కల్ప్యతాం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణ్యై వారాహీదేవ్యై నమః పుష్పాణి చ సమర్పయామి హరిద్రంచ మయాని తందేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరవల్లభే హరిద్రాప్రియాయై నమః హరిద్రాం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి వారాహ్యై నమః కుంకుమ విలేపనం సమర్పయామి అథాంగ పూజాం కరిష్యే. అందరూ కుంకుమార్చన చేస్తారా పొద్దుల్లాగానే? కుంకుమ అందరూ ప్లేట్లలో ఏర్పాటు చేసుకుంటే అంగ పూజ అయిపోగానే కుంకుమార్చన. ఓం లలితాయై నమః పాదౌ పూజయామి. ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి. ఓం సుందర్యై నమః జంఘే పూజయామి. ఓం అపర్ణాయై నమః జానుని పూజయామి. ఓం హరప్రియాయై నమః కటిం పూజయామి. ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి. ఓం మంగళాయై నమః ఉక్షిం పూజయామి. ఓం శివాయై నమః హృదయం పూజయామి. ఓం మాహేశ్వర్యై నమః కంఠం పూజయామి. ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి. ఓం కాళ్యై నమః బాహూన్ పూజయామి. ఓం ఆద్యాయై నమః హస్తాన్ పూజయామి. ఓం వరదాయై నమః ముఖం పూజయామి. ఓం సువాణ్యై నమః నాసికాం పూజయామి. ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణ్యై జగన్మాత్రే వారాహీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. తతః వారాహీ సహస్రనామభిః కుంకుమార్చనం చ కరిష్యే. ఓం ఐంకారద్వయమధ్య సంస్థితలసత్ భూబీజవర్ణాత్మికాం దుష్టారాతి జనాక్షి వక్త్రకరపత్ స్తంభినీం పత్స్తంభినీం జృంభిణీం లోకాన్మోహయతీం దృశా చ మహసా దంష్ట్రాకరాళాకృతిం వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణిం రథోపస్థితాం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే తారే దిక్షు విపక్ష యక్ష దళిని వాచాచలా వారుణి లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహా సౌభాగ్య సందాయిని రూపం దేహి యశశ్చ దేహి సతతం వశ్యం జగత్యావృతం. స్టార్ట్ చేద్దామండి. ఐంగ్లౌం వారాహ్యై నమః. ఓం ఐంగ్లౌం వామన్యై నమః. ఓం ఐంగ్లౌం వామాయై నమః. ఓం ఐంగ్లౌం బగళాయై నమః. ఓం ఐంగ్లౌం
వాసవ్యై నమః ఓం ఐం గ్లౌం వసవే నమః ఓం ఐం గ్లౌం వైదేహ్యై నమః ఓం ఐం గ్లౌం వీరసువే నమః ఓం ఐం గ్లౌం బాలాయై నమః ఓం ఐం గ్లౌం వరదాయై నమః ఓం ఐం గ్లౌం విష్ణువల్లభాయై నమః ఓం ఐం గ్లౌం వందితాయై నమః ఓం ఐం గ్లౌం వసుదాయై నమః ఓం ఐం గ్లౌం వశ్యాయై నమః ఓం ఐం గ్లౌం వ్యాత్తాస్యాయై నమః ఓం ఐం గ్లౌం వంచిన్యై నమః ఓం ఐం గ్లౌం బలాయై నమః ఓం ఐం గ్లౌం వసుంధరాయై నమః ఓం ఐం గ్లౌం వీతిహోత్రాయై నమః ఓం ఐం గ్లౌం వీతరాగాయై నమః ఓం ఐం గ్లౌం విహాయస్యై నమః ఓం ఐం గ్లౌం సర్వాయై నమః ఓం ఐం గ్లౌం ఖనిప్రియాయై నమః ఓం ఐం గ్లౌం కామ్యాయై నమః ఓం ఐం గ్లౌం కమలాయై నమః ఓం ఐం గ్లౌం కాంచన్యై నమః ఓం ఐం గ్లౌం రమాయై నమః ఓం ఐం గ్లౌం ధూమ్రాయై నమః ఓం ఐం గ్లౌం కపాలిన్యై నమః ఓం ఐం గ్లౌం వామాయై నమః ఓం ఐం గ్లౌం కురుకుళ్ళాయై నమః ఓం ఐం గ్లౌం కళావత్యై నమః ఓం ఐం గ్లౌం యామ్యాయై నమః ఓం ఐం గ్లౌం ఆగ్నేయ్యై నమః ఓం ఐం గ్లౌం ధరాయై నమః ఓం ఐం గ్లౌం ధన్యాయై నమః ఓం ఐం గ్లౌం ధర్మిణ్యై నమః ఓం ఐం గ్లౌం ధ్యానిన్యై నమః ఓం ఐం గ్లౌం ధ్రువాయై నమః ఓం ఐం గ్లౌం ధృత్యై నమః ఓం ఐం గ్లౌం లక్ష్మ్యై నమః ఓం ఐం గ్లౌం జయాయై నమః ఓం ఐం గ్లౌం తుష్ట్యై నమః ఓం ఐం గ్లౌం శక్త్యై నమః ఓం ఐం గ్లౌం మేధాయై నమః ఓం ఐం గ్లౌం తపస్విన్యై నమః ఓం ఐం గ్లౌం వేధసే నమః ఓం ఐం గ్లౌం జయాయై నమః ఓం ఐం గ్లౌం కృత్యై నమః ఓం ఐం గ్లౌం కాంత్యై నమః ఓం ఐం గ్లౌం శాంత్యై నమః ఓం ఐం గ్లౌం దమాయై నమః ఓం ఐం గ్లౌం రత్యాయై నమః ఓం ఐం గ్లౌం లజ్జాయై నమః ఓం ఐం గ్లౌం మత్యై నమః ఓం ఐం గ్లౌం స్మృత్యై నమః ఓం ఐం గ్లౌం నిద్రాయై నమః ఓం ఐం గ్లౌం తంత్రాయై నమః ఓం ఐం గ్లౌం గౌర్యై నమః ఓం ఐం గ్లౌం శివాయై నమః ఓం ఐం గ్లౌం స్వధాయై నమః ఓం ఐం గ్లౌం చండియై నమః ఓం ఐం గ్లౌం దుర్గాయై నమః ఓం ఐం గ్లౌం అభయాయై నమః ఓం ఐం గ్లౌం భీమాయై నమః ఓం ఐం గ్లౌం భాషాయై నమః ఓం ఐం గ్లౌం భామాయై నమః ఓం ఐం గ్లౌం భయానకాయై నమః ఓం ఐం గ్లౌం భూదారాయై నమః ఓం ఐం గ్లౌం భయహాయై నమః ఓం ఐం గ్లౌం భీరవే నమః ఓం ఐం గ్లౌం భైరవ్యై నమః ఓం ఐం గ్లౌం భంగరాయై నమః ఓం ఐం గ్లౌం భట్యై నమః ఓం ఐం గ్లౌం ఘర్జురాయై నమః ఓం ఐం గ్లౌం ఘోషణాయై నమః ఓం ఐం గ్లౌం ఘోరాయై నమః ఓం ఐం గ్లౌం ఘోషిణ్యై నమః ఓం ఐం గ్లౌం ఘోణ సంయుతాయై నమః ఓం ఐం గ్లౌం ఘనాయై నమః ఓం ఐం గ్లౌం అనఘాయై నమః ఓం ఐం గ్లౌం ఘర్ఘరాయై నమః ఓం ఐం గ్లౌం ఘోణయుక్తాయై నమః ఓం ఐం గ్లౌం అఘనాశిన్యై నమః ఓం ఐం గ్లౌం పూర్వస్థితాయై నమః ఓం ఐం గ్లౌం ఆగ్నేయస్థితాయై నమః ఓం ఐం గ్లౌం యాతుస్థితాయై నమః ఓం ఐం గ్లౌం యామ్యస్థితాయై నమః ఓం ఐం గ్లౌం వాయవ్యస్థితాయై నమః ఓం ఐం గ్లౌం ఉత్తరస్థితాయై నమః ఓం ఐం గ్లౌం వారుణస్థితాయై నమః ఓం ఐం గ్లౌం ఐశానస్థితాయై నమః ఓం ఐం గ్లౌం ఊర్ధ్వస్థితాయై నమః ఓం ఐం గ్లౌం అధస్థితాయై నమః ఓం ఐం గ్లౌం పృష్ఠగాయై నమః ఓం ఐం గ్లౌం దక్షగాయై నమః ఓం ఐం గ్లౌం అగ్రగాయై నమః ఓం ఐం గ్లౌం వామగాయై నమః ఓం ఐం గ్లౌం హృద్గాయై నమః ఓం ఐం గ్లౌం నాభిగాయై నమః ఓం ఐం గ్లౌం బ్రహ్మరంధ్రగాయై నమః ఓం ఐం గ్లౌం అర్కగాయై నమః ఓం ఐం గ్లౌం స్వర్గగాయై నమః ఓం ఐం గ్లౌం పాతాళగాయై నమః ఓం ఐం గ్లౌం భూమిగాయై నమః ఓం ఐం గ్లౌం శ్రియై నమః ఓం ఐం గ్లౌం హ్రియై నమః ఓం ఐం గ్లౌం క్లీం నమః ఓం ఐం గ్లౌం తీర్థగత్యై నమః ఓం ఐం గ్లౌం
ప్రీత్యై నమః ఓం ఐం గ్లౌం ధియే నమః ఓం ఐం గ్లౌం గిరే నమః ఓం ఐం గ్లౌం కళాయై నమః ఓం ఐం గ్లౌం అవ్యయాయై నమః ఓం ఐం గ్లౌం రుగ్రూపాయై నమః ఓం ఐం గ్లౌం యజూరూపాయై నమః ఓం ఐం గ్లౌం సామరూపాయై నమః ఓం ఐం గ్లౌం పరాయై నమః ఓం ఐం గ్లౌం పోత్రిణ్యై నమః ఓం ఐం గ్లౌం ఉదుంబరాయై నమః ఓం ఐం గ్లౌం గదాధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం అసిధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం శక్తిధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం చాపధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం ఇషుధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం శూలధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం చక్రధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం అర్ష్టిధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం జరత్యై నమః ఓం ఐం గ్లౌం యువత్యై నమః ఓం ఐం గ్లౌం బాలాయై నమః ఓం ఐం గ్లౌం చతురంగ బలోత్కటాయై నమః ఓం ఐం గ్లౌం సత్యాయై నమః ఓం ఐం గ్లౌం అక్షరాయై నమః ఓం ఐం గ్లౌం నిధయే నమః ఓం ఐం గ్లౌం నేత్రాయై నమః ఓం ఐం గ్లౌం ధాత్రియై నమః ఓం ఐం గ్లౌం పోత్రియై నమః ఓం ఐం గ్లౌం పరాయై నమః ఓం ఐం గ్లౌం పటవే నమః ఓం ఐం గ్లౌం క్షేత్రజ్ఞాయై నమః ఓం ఐం గ్లౌం కంపిన్యై నమః ఓం ఐం గ్లౌం జ్యేష్ఠాయై నమః ఓం ఐం గ్లౌం దురాధర్షాయై నమః ఓం ఐం గ్లౌం ధురంధరాయై నమః ఓం ఐం గ్లౌం మాలిన్యై నమః ఓం ఐం గ్లౌం మానిన్యై నమః ఓం ఐం గ్లౌం మాత్రే నమః ఓం ఐం గ్లౌం మాననీయాయై నమః ఓం ఐం గ్లౌం మనస్విత్న్యై నమః ఓం ఐం గ్లౌం మదోత్కటాయై నమః ఓం ఐం గ్లౌం మన్యుకర్యై నమః ఓం ఐం గ్లౌం మనురూపాయై నమః ఓం ఐం గ్లౌం మనోజవాయై నమః ఓం ఐం గ్లౌం మేధస్విన్యై నమః ఓం ఐం గ్లౌం మధ్యరతాయై నమః ఓం ఐం గ్లౌం మధుపాయై నమః ఓం ఐం గ్లౌం మంగళాయై నమః ఓం ఐం గ్లౌం అమరాయై నమః ఓం ఐం గ్లౌం మాయాయై నమః ఓం ఐం గ్లౌం మాత్రే నమః ఓం ఐం గ్లౌం ఆమయహర్యై నమః ఓం ఐం గ్లౌం మృడాన్యై నమః ఓం ఐం గ్లౌం మహిళాయై నమః ఓం ఐం గ్లౌం మృత్యై నమః ఓం ఐం గ్లౌం మహాదేవ్యై నమః ఓం ఐం గ్లౌం మోహహర్యై నమః ఓం ఐం గ్లౌం మంజవే నమః ఓం ఐం గ్లౌం మృత్యుంజయాయై నమః ఓం ఐం గ్లౌం అమలాయై నమః ఓం ఐం గ్లౌం మాంసలాయై నమః ఓం ఐం గ్లౌం మానవాయై నమః ఓం ఐం గ్లౌం మూలాయై నమః ఓం ఐం గ్లౌం మహారాత్రియై నమః ఓం ఐం గ్లౌం మదాలసాయై నమః ఓం ఐం గ్లౌం మృగాంకాయై నమః ఓం ఐం గ్లౌం మేనకాయై నమః ఓం ఐం గ్లౌం మాన్యాయై నమః ఓం ఐం గ్లౌం మహిషఘన్యై నమః ఓం ఐం గ్లౌం మదంతికాయై నమః ఓం ఐం గ్లౌం మూర్ఛాపహాయై నమః ఓం ఐం గ్లౌం మోహాపహాయై నమః ఓం ఐం గ్లౌం మృషాపహాయై నమః ఓం ఐం గ్లౌం మోఘాపహాయై నమః ఓం ఐం గ్లౌం మదాపహాయై నమః ఓం ఐం గ్లౌం మృత్వాపహాయై నమః ఓం ఐం గ్లౌం మలాపహాయై నమః ఓం ఐం గ్లౌం సింహాసనాయై నమః ఓం ఐం గ్లౌం వృక్షాననాయై నమః ఓం ఐం గ్లౌం మహిషాననాయై నమః ఓం ఐం గ్లౌం వ్యాఘ్రాననాయై నమః ఓం ఐం గ్లౌం మృగాననాయై నమః ఓం ఐం గ్లౌం క్రోడాననాయై నమః ఓం ఐం గ్లౌం ధున్యై నమః ఓం ఐం గ్లౌం ధరిణ్యై నమః ఓం ఐం గ్లౌం ధారిణ్యై నమః ఓం ఐం గ్లౌం ధేనవే నమః ఓం ఐం గ్లౌం ధరిత్ర్యై నమః ఓం ఐం గ్లౌం ధావన్యై నమః ఓం ఐం గ్లౌం ధవాయై నమః ఓం ఐం గ్లౌం ధర్మధ్వన్యా ధ్వనాయై నమః ఓం ఐం గ్లౌం ధ్యానపరాయై నమః ఓం ఐం గ్లౌం ధనప్రదాయై నమః ఓం ఐం గ్లౌం ధాన్యప్రదాయై నమః ఓం ఐం గ్లౌం ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై స్వాహ ఓం వామన్యై స్వాహ
ఓం వామాయై స్వాహ, ఓం బగళాయై స్వాహ, ఓం వాసవ్యై స్వాహ, ఓం వైదేహ్యై స్వాహ, ఓం వీరసువే స్వాహ, ఓం బాలాయై స్వాహ, ఓం వరదాయై స్వాహ, ఓం విష్ణువల్లభాయై స్వాహ, ఓం వందితాయై స్వాహ, ఓం వసుదాయై స్వాహ, ఓం వశ్యాయై స్వాహ, ఓం వ్యాత్తాస్యాయై స్వాహ, ఓం మంచిన్యై స్వాహ, ఓం బలాయై స్వాహ, ఓం వసుంధరాయై స్వాహ, ఓం వీతిహోత్రాయై స్వాహ, ఓం వీతరాగాయై స్వాహ, ఓం విహాయస్యై స్వాహ, ఓం సర్వాయై స్వాహ, ఓం ఖనిప్రియాయై స్వాహ, ఓం కామ్యాయై స్వాహ, ఓం కమలాయై స్వాహ, ఓం కాంచన్యై స్వాహ, ఓం రమాయై స్వాహ, ఓం ధూమ్రాయై స్వాహ, ఓం కపాలిన్యై స్వాహ, ఓం వామాయై స్వాహ, ఓం కురుకుళ్ళాయై స్వాహ, ఓం కళావత్యై స్వాహ, ఓం యామ్యాయై స్వాహ, ఓం ఆగ్నేయై స్వాహ, ఓం ధరాయై స్వాహ, ఓం ధన్యాయై స్వాహ, ఓం ధర్మిణ్యై స్వాహ, ఓం ధ్యానిన్యై స్వాహ, ఓం ధ్రువాయై స్వాహ, ఓం ధృత్యై స్వాహ, ఓం లక్ష్మ్యై స్వాహ, ఓం జయాయై స్వాహ, ఓం తుష్టియై స్వాహ, ఓం శక్తియై స్వాహ, ఓం మేధాయై స్వాహ, ఓం తపస్విన్యై స్వాహ, ఓం వేధసే స్వాహ, ఓం జయాయై స్వాహ, ఓం కృత్యై స్వాహ, ఓం కాంతియై స్వాహ, ఓం స్వాహాయై స్వాహ, ఓం శాంతియై స్వాహ, ఓం దమాయై స్వాహ, ఓం రత్యై స్వాహ, ఓం లజ్జాయై స్వాహ, ఓం మత్యై స్వాహ, ఓం స్మృత్యై స్వాహ, ఓం నిద్రాయై స్వాహ, ఓం తంత్రాయై స్వాహ, ఓం గౌరియై స్వాహ, ఓం శివాయై స్వాహ, ఓం సుధాయై స్వాహ, ఓం చండియై స్వాహ, ఓం దుర్గాయై స్వాహ, ఓం అభయాయై స్వాహ, ఓం భీమాయై స్వాహ, ఓం భాషాయై స్వాహ, ఓం భామాయై స్వాహ, ఓం భయానకాయై స్వాహ, ఓం భూదారాయై స్వాహ, ఓం భయహాయై స్వాహ, ఓం భైరవే స్వాహ, ఓం భైరవ్యై స్వాహ, ఓం భంగరాయై స్వాహ, ఓం భక్తియై స్వాహ, ఓం ఘుర్ఘురాయై స్వాహ, ఓం ఘోషణాయై స్వాహ, ఓం ఘోరాయై స్వాహ, ఓం ఘోషిణ్యై స్వాహ, ఓం ఘోణ సంయుతాయై స్వాహ, ఓం ఘనాయై స్వాహ, ఓం అఘనాయై స్వాహ, ఓం ఘర్ఘరాయై స్వాహ, ఓం ఘోణయుక్తాయై స్వాహ, ఓం అఘనాశిన్యై స్వాహ, ఓం పూర్వస్థితాయై స్వాహ, ఓం ఆగ్నేయస్థితాయై స్వాహ, ఓం యాతుస్థితాయై స్వాహ, ఓం యామ్యస్థితాయై స్వాహ, ఓం వాయవ్యస్థితాయై స్వాహ, ఓం ఉత్తరస్థితాయై స్వాహ, ఓం వారుణస్థితాయై స్వాహ, ఓం ఐశానస్థితాయై స్వాహ, ఓం ఊర్ధ్వస్థితాయై స్వాహ, ఓం అధస్థితాయై స్వాహ, ఓం పృష్ఠగాయై స్వాహ, ఓం దక్షగాయై స్వాహ, ఓం ఆగ్రగాయై స్వాహ, ఓం వామగాయై స్వాహ, ఓం హృద్గాయై స్వాహ, ఓం నాభిగాయై స్వాహ, ఓం బ్రహ్మరంధ్రగాయై స్వాహ, ఓం అర్గగాయై స్వాహ, ఓం స్వర్గగాయై స్వాహ, ఓం పాతాళగాయై స్వాహ, ఓం భూమిగాయై స్వాహ, ఓం ఐం స్వాహ, ఓం శ్రియై స్వాహ, ఓం హరియై స్వాహ, ఓం క్లీం స్వాహ, ఓం తీర్థగత్యై స్వాహ, ఓం ప్రీత్యై స్వాహ, ఓం ధియై స్వాహ, ఓం గిరే స్వాహ, ఓం కళాయై స్వాహ, ఓం అవ్యయాయై స్వాహ, ఓం ఋగ్రూపాయై స్వాహ, ఓం యజుర్రూపాయై స్వాహ, ఓం సామరూపాయై స్వాహ, ఓం పరాయై స్వాహ, ఓం పౌత్రిణ్యై స్వాహ, ఓం ఉదుంబరాయై స్వాహ, ఓం గదాధారిణ్యై స్వాహ, ఓం అసధారిణ్యై స్వాహ, ఓం శక్తిధారిణ్యై స్వాహ, ఓం చాపధారిణ్యై స్వాహ, ఓం ఇషుధారిణ్యై స్వాహ, ఓం శూలధారిణ్యై స్వాహ, ఓం చక్రధారిణ్యై స్వాహ, ఓం అరిష్టిధారిణ్యై స్వాహ, ఓం జలత్యై స్వాహ, ఓం యువత్యై స్వాహ, ఓం బాలాయై స్వాహ, ఓం చతురంగ బలోత్కటాయై స్వాహ, ఓం సత్యాయై స్వాహ, ఓం అక్షరాయై స్వాహ, ఓం నిధయే స్వాహ, ఓం నేత్రే స్వాహ, ఓం ధాత్రియై స్వాహ, ఓం పోత్రియై స్వాహ, ఓం పరాయై స్వాహ, ఓం పటవే స్వాహ, ఓం క్షేత్రజ్ఞాయై స్వాహ, ఓం కంపిన్యై స్వాహ, ఓం జ్యేష్ఠాయై స్వాహ, ఓం దురాధర్షాయై స్వాహ, ఓం ధురంధరాయై స్వాహ, ఓం మాలిన్యై స్వాహ, ఓం మానిన్యై స్వాహ, ఓం మాత్రే స్వాహ, ఓం మాననీయాయై స్వాహ, ఓం మనస్విన్యై స్వాహ, ఓం మధువత్కటాయై స్వాహ, ఓం మన్యుకర్యై స్వాహ, ఓం మనురూపాయై స్వాహ, ఓం మనోజవాయై స్వాహ, ఓం
మేధస్విన్యై స్వాహ, ఓం మధ్యరథాయై స్వాహ, ఓం మధుపాయై స్వాహ, ఓం మంగళాయై స్వాహ, ఓం అమరాయై స్వాహ, ఓం మాయాయై స్వాహ, ఓం మాత్రే స్వాహ, ఓం ఆమయహరియై స్వాహ, ఓం మృడాన్యై స్వాహ, ఓం మహిళాయై స్వాహ, ఓం మృత్యై స్వాహ, ఓం మహాదేవ్యై స్వాహ, ఓం మోహర్యై స్వాహ, ఓం మంజవే స్వాహ, ఓం మృత్యుంజయాయై స్వాహ, ఓం అమలాయై స్వాహ, ఓం మాంసలాయై స్వాహ, ఓం మానవాయై స్వాహ, ఓం మూలాయై స్వాహ, ఓం మహారాత్రయై స్వాహ, ఓం మదాలసాయై స్వాహ, ఓం మృగాంకాయై స్వాహ, ఓం మేనకాయై స్వాహ, ఓం మాన్యాయై స్వాహ, ఓం మహిషజ్ఞై స్వాహ, ఓం మదంతికాయై స్వాహ, ఓం మూర్ఛాపహాయై స్వాహ, ఓం మోహాపహాయై స్వాహ, ఓం మృషాపహాయై స్వాహ, ఓం మృత్యుయాపహాయై స్వాహ, ఓం మలాపహాయై స్వాహ, ఓం సింహాననాయై స్వాహ, ఓం వృక్షాననాయై స్వాహ, ఓం మహిషాననాయై స్వాహ, ఓం వ్యాఘ్రాననాయై స్వాహ, ఓం మృగాననాయై స్వాహ, ఓం క్రోడాననాయై స్వాహ, ఓం ధున్యై స్వాహ, ఓం ధరణ్యై స్వాహ, ఓం ధారణ్యై స్వాహ, ఓం ధనవే స్వాహ, ఓం ధరిత్రియై స్వాహ, ఓం ధావన్యై స్వాహ, ఓం ధవాయై స్వాహ, ఓం ధర్మధ్వనాయై స్వాహ, ఓం ధ్యానపరాయై స్వాహ, ఓం ధనప్రదాయై స్వాహ, ఓం ధాన్యప్రదాయై స్వాహ, ఓం ధనాప్రదాయై స్వాహ, ఓం పాపనాశిన్యై స్వాహ, ఓం దోషనాశిన్యై స్వాహ, ఓం రిపునాశిన్యై స్వాహ, ఓం వ్యాధినాశిన్యై స్వాహ, ఓం సిద్ధిదాయిన్యై స్వాహ, ఓం కళారూపిణ్యై స్వాహ, ఓం కాష్ఠారూపిణ్యై స్వాహ, ఓం క్షమారూపిణ్యై స్వాహ, ఓం పక్షరూపిణ్యై స్వాహ, ఓం అహర్రూపిణ్యై స్వాహ, ఓం త్రుటిరూపిణ్యై స్వాహ, ఓం శ్వాసరూపిణ్యై స్వాహ, ఓం సమృద్ధాయై స్వాహ, ఓం సుభుజాయై స్వాహ, ఓం రౌద్రియై స్వాహ, ఓం రాధాయై స్వాహ, ఓం రాగాయై స్వాహ, ఓం రమాయై స్వాహ, ఓం అరణ్యై స్వాహ, ఓం రామాయై స్వాహ, ఓం రతిప్రియాయై స్వాహ, ఓం రుష్టాయై స్వాహ, ఓం రక్షణ్యై స్వాహ, ఓం రవిమధ్యగాయై స్వాహ, ఓం రజన్యై స్వాహ, ఓం రమణ్యై స్వాహ, ఓం దేవాయై స్వాహ, ఓం రేవాయై స్వాహ, ఓం రంకిణ్యై స్వాహ, ఓం రంజన్యై స్వాహ, ఓం రమాయై స్వాహ, ఓం రోషాయై స్వాహ, ఓం రోషవత్యై స్వాహ, ఓం రూక్షాయై స్వాహ, క్షోభ్యాయై స్వాహ, ఓం ఆహ్లాదిన్యై స్వాహ, ఓం కన్యాయై స్వాహ, ఓం పవిత్రాయై స్వాహ, ఓం రూపిణ్యై స్వాహ, ఓం శుభాయై స్వాహ, ఓం కన్యాదేవ్యై స్వాహ, ఓం సురాదేవ్యై స్వాహ, ఓం భీమాదేవ్యై స్వాహ, ఓం మదంతికాయై స్వాహ, ఓం శాకంభర్యై స్వాహ, ఓం మహాశ్వేతాయై స్వాహ, ఓం ధూమ్రాయై స్వాహ, ఓం ధూమ్రేశ్వర్యై స్వాహ, ఓం ఈశ్వర్యై స్వాహ, ఓం వీరభద్రాయై స్వాహ, ఓం మహాభద్రాయై స్వాహ, ఓం మహాదేవ్యై స్వాహ, ఓం మహాసుర్యై స్వాహ, ఓం శ్మశానవాసిన్యై స్వాహ, ఓం దీప్తాయై స్వాహ, ఓం చితిసంస్థాయై స్వాహ, ఓం చితిప్రియాయై స్వాహ, ఓం కపాలహస్తాయై స్వాహ, ఓం ఖట్వాంగ్యై స్వాహ, ఓం ఖడ్గిన్యై స్వాహ, ఓం శూలిన్యై స్వాహ, ఓం హల్యై స్వాహ, ఓం కాంతారిణ్యై స్వాహ, ఓం మహాయోగ్యై స్వాహ, ఓం యోగమార్గాయై స్వాహ, ఓం యుగగ్రహాయై స్వాహ, ఓం ధూమ్రకేతవే స్వాహ, ఓం మహాస్వనాయై స్వాహ, ఓం మహాస్యాయై స్వాహ, ఓం ఆయుషే స్వాహ, ఓం యుగానాం పరివర్తిన్యై స్వాహ, ఓం అంగారిణ్యై స్వాహ.
విష్ణుర్ 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 విష్ణు ఓం అంకుశకరాయ స్వాహ ఐం గ్లౌం ఐం ఓం ఘంటావర్ణాయ స్వాహ ఓం చక్రణ్యై స్వాహ ఓం వేతాళ్యై స్వాహ ఓం బ్రహ్మవేతాళ్యై స్వాహ ఓం మహావేతాళికాయై స్వాహ ఓం విద్యారాజ్ఞై స్వాహ ఓం మోహరాజ్ఞై స్వాహ ఓం మహారాజ్ఞై స్వాహ ఓం మహోదర్యై స్వాహ ఓం భూతాయై స్వాహ ఓం భవ్యాయై స్వాహ ఓం భవిష్యాయై స్వాహ ఓం సాంఖ్యాయై స్వాహ ఓం యోగాయై స్వాహ ఓం తపసే స్వాహ ఓం దమాయై స్వాహ ఓం అధ్యాత్మాయై స్వాహ ఓం అధిదేవాయై స్వాహ ఓం అధిభూతాయై స్వాహ ఓం అంశాయై స్వాహ ఓం ఘంటారవాయై స్వాహ ఓం విరూపాక్షియై స్వాహ ఓం శిఖివిదే స్వాహ ఓం శ్రీచయప్రియాయై స్వాహ ఓం ఖడ్గహస్తాయై స్వాహ ఓం శూలహస్తాయై స్వాహ ఓం గదాహస్తాయై స్వాహ ఓం మహిషాసురమర్దిన్యై స్వాహ ఓం మాతంగ్యై స్వాహ ఓం మత్తమాతంగ్యై స్వాహ ఓం కౌశిక్యై స్వాహ ఓం బ్రహ్మవాదిన్యై స్వాహ ఓం ఉగ్రతేజసే స్వాహ ఓం సిద్ధసేనాయై స్వాహ ఓం జృంభిణ్యై స్వాహ ఓం మోహిన్యై స్వాహ ఓం జయాయై స్వాహ ఓం విజయాయై స్వాహ ఓం వినతాయై స్వాహ ఓం కద్రవే స్వాహ ఓం ధాత్రియై స్వాహ ఓం విధాత్రియై స్వాహ ఓం విక్రాంతాయై స్వాహ ఓం ధ్వస్తాయై స్వాహ ఓం మూర్ఛాయై స్వాహ ఓం మూర్ఛన్యై స్వాహ ఓం దమన్యై స్వాహ ఓం ధర్మిణ్యై స్వాహ ఓం దమ్యాయై స్వాహ ఓం ఛేదిన్యై స్వాహ ఓం తాపిన్యై స్వాహ ఓం తప్యై స్వాహ ఓం బంధన్యై స్వాహ ఓం బాధన్యై స్వాహ ఓం బంధాయై స్వాహ ఓం బోధాతీతాయై స్వాహ ఓం బుధప్రియాయై స్వాహ ఓం హరిణ్యై స్వాహ ఓం హారిణ్యై స్వాహ ఓం హంత్రియై స్వాహ ఓం ధరిణ్యై స్వాహ ఓం ధారిణ్యై స్వాహ ఓం ధరాయై స్వాహ ఓం విసాధిన్యై స్వాహ ఓం సాధిన్యై స్వాహ ఓం సంధ్యాయై స్వాహ ఓం సంగోపన్యై స్వాహ ఓం ప్రియాయై స్వాహ ఓం రేవత్యై స్వాహ ఓం కాళకర్ణ్యై స్వాహ ఓం సిద్ధయై స్వాహ ఓం లక్ష్మ్యై స్వాహ ఓం అరుంధత్యై స్వాహ ఓం ధర్మప్రియాయై స్వాహ ఓం ధర్మరత్యై స్వాహ ఓం ధర్మిష్ఠాయై స్వాహ ఓం ధర్మచారిణ్యై స్వాహ ఓం యుష్టియై స్వాహ ఓం ఖ్యాత్యై స్వాహ ఓం శనివాల్యై స్వాహ ఓం కుహ్వ్యై స్వాహ ఓం ఋతుమత్యై స్వాహ ఓం మృత్యై స్వాహ ఓం త్వాష్ట్రియై స్వాహ ఓం వైరోచన్యై స్వాహ ఓం మైత్రియై స్వాహ ఓం నీరజాయై స్వాహ ఓం కైటభేశ్వర్యై స్వాహ ఓం భ్రమణ్యై స్వాహ ఓం బ్రాహ్మణ్యై స్వాహ ఓం భ్రామాయై స్వాహ ఓం భ్రమర్యై స్వాహ ఓం భ్రామర్యై స్వాహ ఓం భ్రమాయై స్వాహ ఓం నిష్కళాయై స్వాహ ఓం కలహాయై స్వాహ ఓం నీతాయై స్వాహ ఓం కౌళాకారాయై స్వాహ ఓం కళేబరాయై స్వాహ ఓం విద్యుజ్జిహ్వాయై స్వాహ ఓం వర్షిణ్యై స్వాహ ఓం హిరణ్యాక్షనిపాతిన్యై స్వాహ ఓం జితకామాయై స్వాహ ఓం కామృగయాయై స్వాహ ఓం కోలాయై స్వాహ ఓం కల్పాంగిన్యై స్వాహ ఓం కళాయై స్వాహ ఓం ప్రధానాయై స్వాహ ఓం తారకాయై స్వాహ ఓం తారాయై స్వాహ ఓం హితాత్మనే స్వాహ ఓం హితభేదిన్యై స్వాహ ఓం దురక్షరాయై స్వాహ ఓం పరబ్రహ్మణే స్వాహ ఓం మహాదానాయై స్వాహ ఓం మహాహవాయై స్వాహ ఓం వారుణ్యై స్వాహ ఓం వ్యరుణ్యై స్వాహ ఓం వాణ్యై స్వాహ ఓం వీణాయై స్వాహ ఓం వేణ్యై స్వాహ ఓం విహంగమాయై స్వాహ ఓం మోదప్రియాయై స్వాహ ఓం మోదకిన్యై స్వాహ ఓం ప్లవన్యై స్వాహ ఇంద్రాయేదన్నమాధిపతిస్వాహ యమాయేదన్ నమ వాయురంతరిక్షస్యాధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మస్మిన్ చిత్రేస్యామాధిష్యామరుధాయామస్మిన్స్యాదేవోహ్యాదుస్వాహ వాయవ ఇదన్ నమ సూర్యోదివోధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మస్మిన్ చిత్రేస్యామాధిష్యామరుధాయామస్మిన్స్యాదేవోహ్యాదుస్వాహ
సూర్యాయ నమః చంద్రమా నక్షత్రాణాం అధిపతి సమావర్తస్మిన్ మమ సంస్థేస్య మాసస్యం ప్రోదయమస్మస్య దేవో జాతస్వాహ చంద్రమాస ఇదం నమః బృహస్పతిర్ బ్రహ్మణో అధిపతి సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్య మాసస్యం ప్రోదయమస్మస్య దేవో జాతస్వాహ బృహస్పతయ ఇదం నమః మిత్ర సత్యానాం అధిపతి సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్య మాసస్యం ప్రోదయమస్మస్య దేవో జాతస్వాహ మిత్రాయ ఇదం నమః వరుణోపామధిపతి సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేయస్యామాశిష్యాం పురోధాయామస్మస్యాం దేవో తేజస్వః వరుణాయేదం నమః సముద్రస్రోత్యానామధిపతి సమావర్తస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేయస్యామాశిష్యాం పురోధాయామస్మస్యాం దేవో తేజస్వః అనాజ్ఞాతం యదా జ్ఞాతం యజ్ఞస్య క్రియతే విభవత్యరస్యల్ప యత్మహవేత యథా తదర్థస్వః అగ్నేదం నమః పురుష సంహితో యజ్ఞో యజ్ఞ పురుష సంహితః క్షేతస్యల్ప యత్మహవేత యథా తదర్థస్వః ఆదిర్గీర్గీర్వాహ అద్వయే శ్రద్ధాదేవ్యాయ నమస్కారం సర్వప్రాయశ్చిత్త హోమం కరిష్యే ఓం సర్వేణ ఆజ్యమాదాయ ఓం భూర్భువస్సువః స్వాహా ప్రజాపతయ ఇదం నమః శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య ఆచరిత రాజశ్యామల వారాహీ హోమ కర్మణః సాంగతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం ఘోష్యే ద్వాదశ గృహీతేనాజ్యేన సృతం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాజ్యం గృహీత్వా తిష్ఠన్ను ఓం. మీరు ముందరకు వచ్చేసేయండి. ఇక్కడ తూర్పు ముఖంగా ఉన్నా సరే. ఓం మూర్ధానం దివో అరతి పృథివ్యా వై ఈశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతి తింజనామాసన్న పాత్రం జనయంత దేవాః యాః ఫలినీర్య యాః ఫలినీ సురే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతాత ప్రతిష్టతి సోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి యణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతా స్థానో ముంచన్ పగు హాస్వాహ. స్వాహ అగ్నయే వైశ్వానరాయ ఔషధీభ్య ఇదం నమః. ఓం సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి రెండు కలిపట్టు సప్తయో నీరాపృణస్వ ఘృతేన స్వాహ అగ్నయే సప్తహోత్ర ఇదం నమః. అవి అవి చేసా. ఓం విష్ణు సజోష సేమ
ఇమా వర్ధంతు వాంగిరః యుమ్నైర్వాజేభిరాగతం రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశోచిః తపోహరోభాః అగ్నిస్సోమో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః తే సర్వే సంగత్యా ఇదం మే ప్రావచావచః వయగుస్యామపతయోరయీణాం భూర్భువస్వస్వాః భారాం జ్యోతివసోర్మేధారా సదితి వా ఏషా హూయతే ఘృతస్య వా మేషధారా ముష్మిన్ లోకే పింబమానోపతిష్ఠత ఆజ్యేన జ్యోతి తేజో వా ఆజ్యం తేజోవసోర్ధారా తేజసైవాస్మై తేజోవరుంధే భోగామావయవసోర్ధారా కామనేవావరుంధే తమాంజుహోతి సర్వమై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి శుభముహూర్తో అస్తు. సాగ్నినా శాంతా సామే శాంతా శుచగూ శమయతో అంతరిక్షగూ శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగూ శుచగూ శమయతో శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచగూ శమయతో పృథివీ శాంతిరంతరిక్షగూ శాంతిర్గూ శాంతిర్దిశ శాంతిరవాంతర దిశా శాంతిరగ్ని శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్ నక్షత్రాణి శాంతిరా పశ్యాంతి ఓషధయ శాంతిర్వనస్పత శాంతిర్ గౌ శాంతిరజా శాంతిరశ్వ శాంతి పురుష శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి. శాంత్యా సర్వశాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతి. సర్వమే భూయా పూర్ణమసి పూర్ణం మే భూయా అక్షితమసి మామే శ్రేష్ఠాః ఏన దేవా పవిత్రేణ ఏన దేవా పవిత్రేణ తేర సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్నీతి సహమా పునాతో సోమ స్వస్త్యావరణ సమీచ్యా చదువుకుంటూ ఉన్నాడు. రామ్ రుణాభి పునాతు మా జాతవేద మంత్రమయ్యే వరకు చదువుకుంటూ జాతవేద మూర్ఛయంత్యా పునాతు ప్రాచ్యాన్ దిశి దేవార్థజో మార్జయన్ దక్షిణాయాన్ దిశివాస ప్రాచ్యాన్ దిశి దేవార్థజో మార్జయన్ తాన్ దక్షిణాయాన్ దిశివాస పితరో మార్జయంతా ప్రతీచ్యా దిశి గృహా పశవో మార్జయన్ తాముదీచ్యాన్ దిశ్యా ఔషధయో వనస్పతయో మార్జయంతా ఊర్ధ్వాయ ఐషవట్ ఊర్ధ్వాయ పూర్ణ ముఖం విమృష్టే అవభృతస్యవ రూపం కృత్వోత్తిష్ఠతి అక్షతాన్ శిరసి ధారయేత్ ్రహ్మాణం పూజయామి బ్రహ్మన్ వరతే దామి భవత్కృత బ్రహ్మత్వ దక్షిణ మానసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. రాగాది పరిస్తరణాన్ యుత్తరే విసృజేతు మీరు అక్షత
ప్రదక్షిణ నమస్కారాని కురియాత్. ప్రభ శుక్రాయ భానవే భరద్వగ్మ హవ్యం మతించాగ్నయే సుపూతం యో దైవ్యాని మానుషా జనో గుష్యంతర్విశ్వాని విద్మనాజిగాతి హచ్చాగిరో మతయో దేవయంతి రజ్ఞీయంతి ద్రవిణం భిక్షమాణాః సుసందృశకుం సుప్రతీకగ్గుస్పంచకుం హవ్యవాహ మరతిం మానుషాణాం అగ్నే త్వమస్మద్యుజోధ్యమి వా అనగ్నిత్ర అభ్యమంత కృష్టీః పునరస్మభ్యకుం సువితాయ దేవక్షాం విశ్వేభిరజరేభిర్యజిత్ర అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా తూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవా తోకాయతనయా యశయ్యో ప్రకార వో మననామచ్యమానా దేవత్రీచీ నయత దేవయంతః దక్షిణావాడ్వాజనే ప్రాచ్యే విహవిర్భరం యజ్ఞయే ఘృతాచీ సకృతే అగ్నే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః ఆసహస్రకృత్వస్తే నమః అపరిమితకృత్వస్తే నమః నమస్తే అస్తు మామాహిగుంసీః నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః ప్రసాదహమవస్థాదహం జ్యోతిషాభితమోపవార యదంతరిక్షం తదు మే పితా భూదహకం సూర్యముభయతో దదర్శాహం భూవ్యాసముత్తమః సమానానః మత్కర్మకృతాం కర్మలోపో భవేద్యది సఫలం కుర్యుస్తిస్రః కోట్యో మహర్షయః అపరాధ సహస్రాణి క్రియంతే హర్షం మయ దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర యత్కరు విష్ణు స్వస్తి శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అస్మాభిః ఆచరిత అస్మిన్ శోభకృత్ మాఘ కృష్ణ అమావాస్యాయాం మహాపర్వణి మహాత్రిమసుందరి దివ్యచరణ సహితం ఆచరిత విశేష రాజశ్యామలార్చన రాజశ్యామల హోమం సహిత వారాహి అర్చనా పూర్వక వారాహి హోమేన యజ్ఞేశ్వర సుప్రయణాతు వేదఫల విఘ్నేశ్వర పాస్తు దేవలో యజ్ఞ భగవాన్ కీ జై. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శంభో శంకర ప్రదక్షిణం చేసుకుని మూడు సార్లు ఎక్కడ మొదలు పెట్టారు అక్కడ దాకా మూడు సార్లు రావాలి. శూన్య
అజమేక పాదం ప్రోష్ఠ పదాసో అనుయంతి సర్వే. కమనీయ కాంతిభిరళం స్వస్తిభిరారార్తికం పాత్రైర్మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభిః తత్తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్ పదాంభోరుహం మనుష్యతాం. మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిజతా ప్రణతాత్మనాం. పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదనయదాస్తే. జాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిప్రదక్ష ఆగహి శ్రియా మా పరిపాతయా. నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అందిని రుంద్రిని జంబిని మోహిని స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని వార్తాళిచ్చింది బింది కర్దయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి. కుటిల దంష్ట్రిని కపిస త్రినయిని ఘన కుచ కుంభిని పంచమీ దండిని. కుటిల దంష్ట్రిని కపిస త్రినయిని ఘన కుచ కుంభిని పంచమీ దండిని. కార్తాస్వరాంబరి మేచక దేహిని కాటాస్వరాంబరి మేచక దేహిని శ్రీరుద్రనాయకే కోలముఖే శ్రీరుద్రనాయకి కోలముఖీ. కులధర్మ సంకేత పాళిని విషంగగ్ని యజ్ఞేశ పాలని కిరీచక్రరథిని. కులధర్మ సంకేత పాళిని విషంగగ్ని యజ్ఞేశ పాలిని కిరీచక్రరథిని. వార్తాళిచింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. వార్తాళిచింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి వారాహి వారాహి. వీక్షకులకు పునఃస్వాగతం. మనం వారాహి అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో అంటే అమ్మవారికి శ్రీవిద్యోపాసనలో ఎలా అయితే అర్చన చేస్తారో అలానే మనము శ్రీచక్రానికి ఇవాళ కుంకుమార్చన కూడా చేసుకున్నాం. అలాగే అమ్మవారికి మూలమంత్రంతో హోమము సహస్రనామాలతో కూడా హోమం చేసుకున్నాం. వారాహి అమ్మవారిని గురించి ఇందాక మీకు క్షిప్రప్రసాదిని అని చెప్పి మీకు చెప్పాను. క్షిప్రప్రసాదిని అని అంటే చాలా తొందరగా పలికే అమ్మవారు, అలాగే మనకి తొందరగా మన కోరికలు తీర్చే అమ్మవారు అని కూడా అర్థం అన్నమాట. అంటే అమ్మవారు ఎంత తొందరగా కోరికను తీరుస్తారు అని అంటే, నేను ఎప్పుడైతే మేము ఆగస్ట్లో అమ్మవారికి ఆషాఢ మాసం నవరాత్రులు ఎప్పుడైతే నిర్వహించుకున్నామో అప్పుడు ఇప్పుడు నేను పాడిన పాట
తమిళంలో తెలుసు అనమాట నాకు. అప్పటిదాకా తమిళంలోనే పెట్టుకుని ఏదో రాకపోయినా కూడా అమ్మవారికి హారతి ఇస్తున్నాము అన్న భావనతో అమ్మవారికి హారతి ఇచ్చుకునే దాన్ని ఇంట్లో. అయితే ఎప్పుడైతే వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు అబ్బా ఈ పాటకి తమిళం వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడిగి తెలుగులో రాసుకుంటే బాగుంటుంది, రాగయుక్తంగా మనం పాడుకోవచ్చు, రాగం అనేది మనకు అర్థమవుతోంది, తెలుగులో పాడుకోవచ్చు కదా అని నేను అనుకొని అంతకు ముందు రోజు ఎవరైనా తెలుగులో ఇది రాసిచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి మన యాంకర్ ఉన్నారు కదా పద్మిని వాళ్ళ హస్బెండ్ అరుణ్ గారు వాళ్ళది తమిళం అనమాట మదర్ టంగ్. అయితే అతన్ని అడగడం జరిగింది, మీ అమ్మగారు ఏమైనా నాకు కొంచెం తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసిస్తారా అంటే తప్పకుండా చేస్తామండి అమ్మకు చెప్తాను అని అతను అనడము. సాయంత్రమే ఆ రోజు సాయంత్రమే కిరణ్మయ్య అని వస్తారు, ఆవిడ తెలుగులో ఆ పాట తీసుకొని వచ్చి ఆవిడకి నేనేం చెప్పలేదు అసలు, ఆ పాట గురించి ఎక్కడ టాపిక్కే రాలేదు మా ఇద్దరి మధ్యలో. ఆవిడ వచ్చి నా పక్కకి ఇవాళ నేను అమ్మవారికి పాట పాడదాం అనుకుంటున్నానండి అని నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. అదే పాట తెలుగులో నా దగ్గరకు వచ్చింది అనమాట. అంటే అసలు అమ్మవారికి మనకి ఇది కావాలి, అమ్మ నీకు నేను సేవ చేస్తాను సేవ చేద్దాము అనుకుంటే అమ్మవారు ఎంత తొందరగా పలికింది అనేది చాలా అదృష్టవంతులు. ఎవరైతే వారాహి అమ్మవారి నవరాత్రులు చేయదలుచుకున్నారో ఈ సంవత్సరం తప్పకుండా చేసుకోండి. అమ్మవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉగ్రదేవత కాదు, తాంత్రిక దేవత అంటే తంత్రం చేసేవాడికి వినాయకుడితో సహా అందరూ తాంత్రిక దేవతలే. ఒక వారాహి అమ్మవారిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అలా దక్షిణాచారము మనం చేస్తున్నాము, వామాచారం చేసే వాళ్ళకి వినాయకుడు కూడా ఉగ్రస్వరూపంగానే తీసుకొని వాళ్ళు చేస్తారు. మనం వామాచారం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళట్లేదు, వామాచారం మనం చేయట్లేదు. అమ్మవారికి శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే అమ్మవారిని పూజించుకోవాలో అమ్మవారిని అలానే మనం పూజించుకుంటున్నాం. అయితే అమ్మవారు అలా ఎన్నో చేశారనమాట వారాహి నవరాత్రులు అప్పుడు మాత్రము అమ్మవారి కృపకి అసలు అవధులు లేవని చెప్పాలి. ఎంతమందికో స్వగృహాన్ని ఇచ్చారు, ఎంతమంది అంటే అసలు ఎంతోమంది నాకు కాల్ చేసి చెప్తూనే ఉన్నారు మేము ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, మేము కొనుక్కున్నాము, మాకు భూ వివాదం తీరింది తీరింది. అందులో మన వాచస్పతి వైదిక సంస్థాపనం నిర్వహించే రాజశేఖర్ శర్మ కూడా ఎక్కడైతే మేము అక్కడ వారాహి అమ్మవారికి కాశీకి కూడా కాశీలో కూడా పూర్ణావతి చేశామన్నమాట, అక్కడ శివుని గుడికి వెళ్ళాము. శివుడి గుడి పేరేంటి అప్పాజీ? బండ తిలభాండేశ్వర్. తిలభాండేశ్వరుడి ఆలయంలో మేము హోమం చేసామన్నమాట. హోమం చేస్తున్నప్పుడే అయిపోయిన తర్వాత నాకు రాజశేఖర్ శర్మ, మేము అప్పాజీ అని అంటాం కదా, ఏం చెప్పాడంటే వదిన నాకు ఇల్లు వచ్చేసింది, నాకు గట్టి నమ్మకం అనిపించింది, నేను ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న జనవరి 22న తను గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది. అంటే అమ్మవారు ఎంత తొందరగా కరుణిస్తారు ఇంటి విషయంలో అంటే మాత్రం అంత తొందరగా కరుణిస్తారు. మీకెవరికైనా స్వగృహం అనేది ఒక కలగా మిగిలిపోయింది అంటే గనక తొందరలోనే మీకు మళ్ళీ ఇంకొంచెం అమ్మవారు ఇంకా ఎంత బాగా కరుణిస్తారు అనేది ఇంకొక 1 మంత్లో నేను వీడియో చేయడం జరుగుతుంది. మీకెవరికైనా గనక స్వంతిల్లు కల మన వల్ల ఏమవుతుంది, మన వల్ల అవుతుందా అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం మాకు అసలు అదేంటి సహాయ సహకారాలు ఎవరివి లేవండి, మేము ప్లానింగ్ అసలు సరిగ్గా ఉండట్లేదండి మాకు అన్న వాళ్ళైనా కూడా కలగానే మిగిలిపోతుంది అని మీరు గట్టిగా నమ్మిన వాళ్ళు ఒక్కసారి అమ్మవారి ఆరాధన చేసి చూడండి, మీకు ఎంత తొందరగా స్వగృహం అనేది ప్రాప్తిస్తుందో మీరే తప్పకుండా మీరే చెప్తారనమాట. అట్లా అమ్మవారు ఎన్నో విధాలుగా మన హోమం చేస్తాము, జ్వాలలు అమ్మవారు ప్రస్ఫుటంగా కనపడతారు. నేను వారాయి అమ్మవారికి బొట్టు పెడుతూ ఒకసారి తెల్ల బొట్టు యువాకారంలో పెట్టి మధ్యలో ఎర్రబొట్టు పెట్టానమాట. అమ్మవారిని అడిగాను, అమ్మ నీకు ఇది నచ్చిందా ఈ బొట్టు? నేనైతే మామూలుగా ఏదో పెట్టేశాను, కరెక్ట్గా పెట్టానో లేదో అని అనుకుంటే ఆ రోజు జ్వాలలు అమ్మవారు కనిపించి అదే తెల్లబొట్టు అదే ఎర్రబొట్టుతో అమ్మవారు కనిపించారండి. జ్వాలలు ఎక్కడన్నా మనకి తెల్లబొట్టు ఎర్రబొట్టు విడిగా కనపడుతుందా? కాదు. అలాగే మళ్ళీ వారాహి రూపమే మొత్తం అంతా కూడా మనం హోమం చేస్తుంటే ఆ 9 రోజుల్లో వారాహి రూపమే చక్కగా మళ్ళీ నెక్స్ట్ డే
మనకి అమ్మవారు జ్వాలలో కనిపించారు. భగవంతుడు ఎక్కడో లేడు, పంచభూతాల్లోనూ ఇమిడి ఉన్నాడు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా భగవంతుడు మనతో పాటే ఉన్నాడు. కాబట్టి అమ్మవారిని ఎక్కడో వెతికి మనము ఆ ఉగ్రదేవత అని అనుకుంటే గనక శ్యామల అమ్మని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా మనం ఆపేసుకోవాలి. ఎందుకనంటే అందులో కూడా అమ్మవారు ఉన్నారు అని నా బలమైన నమ్మకం. ఎందుకంటే గేయము వాయువుతోనే కదా, వాయువు వల్లే కదా వీణ నుంచి మనకి శబ్దం అనేది వచ్చేది, అలాగే వేణువు నుంచి కూడా శబ్దం వచ్చేది వాయువు వల్లే కదా. మరి ఆ వాయువే ఉగ్రము అని అనుకుంటే ఇక మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మవారిని ఇద్దరిని కూడా ఉగ్రదేవతలుగా మీరు ఎప్పుడు పరిగణింపకండి. ఎప్పుడైనా మీరు అసలు పూజ చేయడం స్టార్ట్ చేస్తే అమ్మవారు ఎంత తొందరగా పలుకుతారు అనేది మీకే అర్థమవుతుంది. అలా ఇన్నాళ్ళు మేము ఎన్నో ఈ 13 నెలల్లో ఈ సంవత్సర కాలంలో మేము ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకున్నాం. ఎంతోమంది ఉద్ధరింపబడ్డారు, ఎంతోమంది సంకల్పాలు నెరవేరాయి, ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, కొంతమందికి ఇది దీక్షగా అనిపించింది, కొంతమందికి సత్సంకల్పంగా అనిపించింది, ఇంకొంతమందికి వ్యాపారంగా కనిపించింది. ఏది ఏదైనా కూడా అమ్మవారు మాతో ఉన్నారు తప్పకుండా అని చెప్పేసి నాకు ఇవాళ మనస్ఫూర్తిగా అనిపించింది. ఎందుకు అనంటే 13 అమావాస్యలేమో శ్యామలమ్మకి చేసుకున్నాము, 12 అమావాస్యలేమో వారాహి అమ్మవారికి చేసుకున్నాం. 13ను 12 కలిపితే 25, 25ను కలిపితే 7 సంఖ్య వచ్చింది. ద మోస్ట్ స్పిరిచువల్ నెంబర్ అంటే 7 అనమాట. 7 నెంబర్ ఎవరికైనా కనుక డేట్ ఆఫ్ బర్త్స్లో కానివ్వండి, డెస్టినీ నెంబర్స్లో కానివ్వండి ఉంటే కనుక వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తారు, అలాగే క్రియ రూపంలో ఆధ్యాత్మికతను చూపించాలనుకుంటారు. అమ్మవారు కూడా ఈ 7 సంఖ్యను చూపించి మనకి క్రియ రూపంలో అమ్మవారు మనం చేసిన పూజలన్నీ అందుకున్నారు అనే భావన నాకు తప్పకుండా కలిగింది. అమ్మవారు తప్పకుండా కరుణించారు. అలాగే నాకు చాలా పెద్ద సమస్య ఉండింది. ఎలా అంటే స్నేహితులు ఎవరిని వాళ్ళని ఏం అనలేను, కానీ వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. ఎలా ఆ బాధను నువ్వు ఎలా తీరుస్తావమ్మా, నువ్వే ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని నేను సహస్రం చదవడం జరిగింది. అమ్మవారికి ఇలా చేతులు ఎత్తి దండం పెట్టంగానే ఇప్పటికీ అది నా కళ్ళ ముందు కదలాడుతుందండి. అమ్మవారి దగ్గర ఉన్న 4 పూలు 4 వైపులా పడ్డాయి. ఎంత ఆశ్చర్యం అంటే అసలు, అంటే నలుదిక్కుల నుంచి నిన్ను కాపాడుతాను, నీ పని అయ్యేటట్టుగా నేను చేస్తానని అమ్మవారికి చెప్పడం, మా వారికి కూడా ఏమండి మన పని అవుతుంది అని చెప్పి నేను చెప్పడం, అలానే ఆ పని వాళ్ళ నాకు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. విత్ఇన్ అమ్మవారు పువ్వులు వేసిన 2-3 మంత్స్లో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో నేను నిజంగా చాలా రెట్టివి భక్తి వాళ్ళకి, అలాగే వాచస్పతి వైదిక సంస్థాపనం వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానని చెప్పచ్చు. ఎందుకనంటే జీవితంలో నేను ఏదైనా సాధించగలుగుతానా లేదా, అసలు ఇది నేను సాధించలేను అనుకున్నది. ఈ సమస్య ఎప్పుడు కూడా నా భుజస్కంధాలపైనే ఉంటుంది. ఆ సమస్య అని నేను అనుకోను, ఆ బాధ్యత నా భుజస్కంధాల మీదే ఉంటుందన్న బాధ్యతను అమ్మవారు తీర్పిచ్చి చూపించారు. సంతోషంగా ఆ బాధ్యతను నేను నిర్వర్తించగలిగాను. అలానే నాకంటూ ఇది సాధికారం అవుతుందా, ఇది సాకారమేనా అసలు అన్న క్వశ్చన్ మార్క్ని ఎప్పుడు కూడా ఇదిగో ఇక్కడే ఉంది అని చెప్పి నా చేతుల్లో, మా ఇద్దరు చేతుల్లో, మా వారి చేతుల్లో, మా కుటుంబం చేతుల్లో అమ్మవారు పెట్టారు. ఇలా ఎన్నో అనుభూతులు మూటగట్టుకొని ఉన్నాను ఈ 13 అమావాస్యల నుంచి. నిజంగా జరిగింది అంటే రెట్టివి భక్తి మౌళి సార్ నిజంగా చాలా, అసలు మీరు చేయగలుగుతారు మేడం, మీరు చెయ్యండి అని చెప్పి ఆయన ప్రతిదీ కూడా వెనకే ఉండి చేయించడం. అలాగే పద్మిని కూడా చాలా కష్టపడి గోత్రనామాలన్నీ కూడా క్లియర్గా రాసుకోవడము, అడ్రస్లు పెట్టడము, అక్క ఇది సరిగ్గా చదవలేదట, ఈ గోత్రనామా మళ్ళీ చదివించండి అని చెప్పి తను ఉన్నా లేకపోయినా పక్కనే ఉంటే కనుక పక్కనే ఉంటుంది గోత్రనామాలు చదివేటప్పుడు, తన సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ కూడా చాలా. అట్లాగే వాచస్పతి వైదిక సంస్థాపనం వాళ్ళు ఏ రోజు కూడా నేను ఇచ్చిన నేను హోమం చేయదలుచుకున్నప్పుడు దక్షిణ సరిపోయిందని కానీ సరిపోలేదని కానీ నేను ఎప్పుడు కూడా ముందు అడుగుతాను, ఈ దక్షిణ మనకి పూజకి సరిపోతుందంటే నువ్వు సంకల్పమే అమ్మవారే చూసుకుంటుంది, అవేం ఆలోచించొద్దు అని చెప్పి ఫణీంద్ర రాజశేఖర్ శర్మ చెప్పడం. అంటే ఎక్కడ కూడా అమ్మవారు ప్రతి మనిషిలోనూ
ప్రతి దాంట్లోను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆవిడే దగ్గర ఉండి చేయించుకున్నారు ఈ 13 అమావాస్యలు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అలా చేయకపోతే వేదముద్ర న్యూమరాలజీ ఈ 13 అమావాస్యలకి క్రతువు చేయగలిగాను అని మీ ముందు ఇలా నుంచొని చెప్పలేకపోయేది. వీళ్ళిద్దరి సహాయ సహకారాలు, అలాగే గోత్రనామాలు, మమ్మల్ని నమ్మి అమ్మ మీరు చేస్తే మాకు మంచే జరుగుతుంది తప్పకుండా అని చెప్పి మొదటి రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పటి వరకు కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు. అలాగే ఎవరైతే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఇన్ని నెలల నుంచి కూడా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే బిహైండ్ ద సీన్స్ చాలామంది ఉన్నారు, మా కెమెరామెన్లు ఉన్నారు, అలాగే మా పెద్దమ్మాయి మా మైత్రి ఉంది, చెప్పమని చెప్తోంది, ఖచ్చితంగా చెప్పాలి. అలాగే నిజంగా చెప్పాలంటే మా వారు ఏ చేసినా కూడా చెయ్యి తప్పకుండా అని చెప్పి ఆయన సహకరించడం, అలాగే మా మేనత్త చెయ్యి శ్రవంతి ఏం కాదు ఈసారి ఎన్ని పడ్డాయి గోత్రనామాలు నేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళది రాసావా వీళ్ళది చేసావా, వాళ్ళకి వాళ్ళు 10 సార్లు కాల్ చేస్తున్నారమ్మా ఈ ప్రసాదం రాలేదట వాళ్ళకి పంపించు, పాపం ఈయన ప్రతి నెలా వేస్తాడే మన కోసం అని చెప్పి కొంతమంది ప్రతి నెలా కట్టేవాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇదంతా జరిగింది అని అంటే గనక ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ, ఎవరెవరైతే పేర్లు నేను చెప్పానో ఇప్పటిదాకా వాళ్ళ సహకారంతోనే జరిగింది. మనకి బిహైండ్ ద సీన్స్లో ఇంకా మూర్తి గారు ఉన్నారు, ఫణీంద్ర రాజశేఖర్ శర్మ వాళ్ళ భార్య భారతి ఉంది, ఇంకా చాలామంది నేను పేరు తీసుకోలేదు కదా, నేను ఎప్పుడు కూడా పొడుగ్గా కనపడుతూ ఉంటాడు మన పండిట అభిషేక్, ఇవాళ కాశీలో ఉండిపోయాడు. మీరు చూసారో లేదో ఆ వారాహి అమ్మవారిది ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ కాశీలో అబ్బాయి ఉన్నాడు. అంటే ఈ 13 నెలలు అబ్బాయి ఈ యంత్రం వేసినందుకు అమ్మవారు అతనికి ఏమిచ్చింది అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక్క పరీక్ష ఆగిపోయింది, ఆ పరీక్ష రాయడానికి అమ్మవారు సంకల్పించి ఆ పరీక్ష అక్కడ రాయిస్తున్నారు. అలాగే ఇక్కడ హోమం జరిగేటప్పుడు అబ్బాయిని కాశీలో ఉంచారు కాబట్టి అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలు, అమ్మవారి కరుణ మనందరి మీద ఉంది అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవి మనం వెతుక్కుంటూ ఉంటే పాజిటివిటీ అనేది, అరే మన వెనకాల ఇంత డైరెక్షన్ ఉందా అమ్మవారిది అనేది మనకి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం అందరినీ వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంత మంచి మంచి అనుభూతుల్ని నేను నిజంగానే మూటగట్టుకున్నా. అండ్ నెక్స్ట్ అమావాస్యలకి చెయ్యాలా వద్దా అనేది ఒక్కసారి కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీరందరూ ఇలానే సహకరిస్తాను అంటే కనుక నేను ఏమాత్రం వెనకడుగు వేయను, అమ్మవారికి ఏదైనా చేయడానికి తప్పకుండా ముందుకే వస్తాను, ఎందుకనంటే ఏదన్నా చేయించుకుంటే అమ్మవారే చేయించుకుంటారు అని చెప్పేసి నా గట్టి నమ్మకం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ముందు మీకేమన్నా అందించగలిగినా అందించలేకపోయినా శ్యామల అమ్మ నామాలు కానివ్వండి, చూడస నామాలు, వారాయి అమ్మవారి ద్వాదశ నామాలు, ఈ రెండు మాత్రం వదలకండి. తప్పకుండా మనకి జ్ఞానశక్తి ఇచ్చేది శ్యామలమ్మ, అలాగే మనని ముందుండి నడిపించేది వారాహి అమ్మవారు. కాబట్టి తప్పకుండా వీళ్ళిద్దరిని మనం ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా లలిత అమ్మవారి దగ్గరికి కూడా మనం తొందరగానే ఆవిడ పాదాలని పట్టుకోవడానికి ఆవిడ్ని మనం పూజించాలి అంటే మీరు ఏం చేస్తారంటే అమావాస్య నాడు వీళ్ళిద్దరిని పూజించండి, పౌర్ణమి రోజు లలిత అమ్మవారిది లలిత అమ్మవారికి చక్కగా పౌర్ణమి పూజ మనందరికీ తెలిసిందే, బయటికి వెళ్ళి మనం పౌర్ణమి వెలుగులో చక్కగా చదువుకుంటూ ఉంటామన్నమాట లలిత సహస్రనామం. ఆవు పాలల్లో కొంచెం ఏలకులు వేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం, అవే మనము ప్రసాదంగా తీసుకుంటామన్నమాట. కాబట్టి చక్కగా ఇవి ఈ తిథులతో మీరు చేసుకోండి, తప్పకుండా మీ పనులు అవుతాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉంటాను మీ శ్రవంతి.